హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెంచు అయితే ఇవ్వబోతుంది. మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే కొత్త పెంచు అయితే ఇస్తాం, పెంచు అయితే పెంచే అనేసి. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి స్వాగతం చెప్పచ్చు. కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పెంచు ఇస్తారు, ఎవరో ఇస్తారని దానిపై ఈరోజు క్లారిటీ చెప్తే వెనుక చూడండి. చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే ఆసరా పెంచే పథకంలో భాగంగా పెంచు అయితే పంపించేశారు. అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆసరా పింఛన్ కాస్త చేయుతో పింఛన్గా మార్చి వృద్ధులు ఇతను 4,000, దివ్యాంగ అభ్యర్థుల పింఛ అయితే పెంచి చేయుతో పథకంలో భాగంగా కొత్త పింఛ అయితే ఇస్తామని చెప్పారు. అంటే పింఛ అయితే పెంచి కాబట్టి ఇప్పటికి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి 58 పైన అవుతుంది. ఇంకా కొత్త పింఛ అయితే ఇవ్వలేదు, పింఛ అయితే పెంచి ఇవ్వలేదు అనేసి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛ అయితే ఇవ్వబోతున్నారు. అంటే పింఛ అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎంకి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛ అయితే పెంచి కొత్త పింఛ అయితే ఇవ్వబోతున్నారు. మనకైతే డిసెంబర్ నెల సంవత్సరం పింఛ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి డిసెంబర్ నెల సంవత్సరం పింఛ అయితే పెంచి కొత్త పింఛ అయితే ఇవ్వబోతున్నారు. వృద్ధుల వితంతకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. కాబట్టి ఈ పింఛ అయితే అధికారులు ఇంటి దగ్గర వచ్చి పింఛ అయితే ఇస్తారంట. కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి. కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ అయితే ఇస్తారు, కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట. ఈ పింఛన్ డబ్బులు, పింఛన్ డబ్బులు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. కాబట్టి ఈ పింఛన్ అయితే మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి అటువంటి వారు పింఛన్ కోసం సొంతంగా రావాల్సిన అవసరం అయితే లేదు. ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఆ వెసులుబాటు అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి మరి కాసేపట్లో ఈ రోజు నుంచి అయితే డిసెంబర్ నెల సమయం పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. వృద్ధుల వితంతకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. చేయూత పథకంలో భాగంగా చాలా మందికి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.